ప్రజలు ఏమని ఆలోచించాలి? బీజేపీ నాయకులు మద్యం కుంభకోణం కోసం మాట్లాడితే మీకు సమాధానం ఎక్కడైనా అడుగుతారు కదా, మీకు ఈడీ చెప్పిందా అని అడుగుతారు కదా. ఇలా మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎన్నికల ముందు ఆడుతున్నటువంటి ఈ డ్రామాకి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తుతారే చెప్పదలుచుకున్నారా? దీని గురించి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జనరల్ గా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద కేసు నమోదైనప్పుడు ఎవరికి దోచినటువంటి రీతిలో వాళ్ళు ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఢిల్లీ కేసుల గురించి మాట్లాడుతున్నాం కానీ గల్లీలో కేసుల గురించి మాట్లాడేందుకు చాలా మంది నాయకులు ఇష్టపడతలేదు. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఓటుకు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు చెప్పినటువంటి మాట ఏంది, పట్టపగలు అడ్డగోలుగా ప్రపంచమంతా చూస్తుండగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని నేను అంటలేను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చంద్రశేఖర్ రావు గారు చెప్పినటువంటి మాట. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒకవేళ కాంగ్రెస్ కి మీకు మధ్యలో ఉన్నటువంటి బంధం విడదీయరాని బంధం కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి ఈ కేసు జరిగి 8 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఏళ్ళదాకా కేసుల విచారణ ఎందుకు జరుగుతలేదు? ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు ముందుకు పోతలేవు? 2004 నాటి మీ పాత బంధం లేకపోతే, భవిష్యత్తులో కాంగ్రెస్ తోటి మీరు అండగాగేది లేకపోతే, 2016లో జరిగిన కేసులో 2023 దాకా ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి కదా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు కూడా వచ్చినాయని చెప్పారు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే కాకపోతే ఛార్జ్షీట్ ఫైల్ అయినటువంటి ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాన్ని ఎందుకు ముందుకు నడపలేరు? ఏం లేని కేసులలో ఏది పడితే అది జరుగుతూ ఉంటుంది, కోర్టులలో ఏదో జరిగిందని చెప్తా ఉంటారు మీరే. ఈ రోజు పొద్దున్న లేస్తే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడుతారు కదా. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఓటుకు నోటు కేసు లోపల ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ట్రయల్ నడిపిస్తలేదు? అంటే మీ ఇద్దరి మధ్యలో కవిత ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరించిందని నేను చెప్పాలా ప్రజలకి? లేదా మీరు కవిత వ్యాపార భాగస్వామ్యం గతంలో పనిచేసిరని దినపత్రికలలో చదివిన మాట రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. కాబట్టి దాని ఆధారంగా ఏమైనా మీ కేసు పెండింగ్ లో పెట్టించిరా? ఇట్లా ఊహాజనితమైనటువంటి వార్తలను చెప్పి ఏదో తెలంగాణ ప్రజలారా ఆలోచించుకుని, నేను కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలను ఆలోచించమని. 2016లో జరిగి ప్రపంచమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన కేసులో ఈ రోజు దాకా ట్రయల్ ఎందుకు నడుస్తలేదో చెప్పుకుని. అంటే వచ్చే ఎన్నికల తర్వాత ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడిచినట్టు చేయండి, ఎట్లా నీకు మెజార్టీ రాదు నాకు మెజార్టీ రాదు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండడానికి అడ్డుకుందామని రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడుతున్నాడు, చంద్రశేఖర్ రావు గారు మౌనంగా ఉంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉన్నారు? మీ నోట్లో చూసిన ముత్యాలని నేను కావాలంటే వీడియో కూడా ప్రజెంట్ చేసి చూపిస్తా. స్వయాన ముఖ్యమంత్రి నోట్లో వచ్చినటువంటి మాటలే ఈ రాష్ట్రంలో శాసనం కాకపోతే, ఈ రాష్ట్రంలో అమల్లోకి రాకపోతే ప్రజలు ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, కవితను అరెస్ట్ చేస్తాయి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ పెద్దల నోట్లోంచి? అంటే ఎనకటికి వీళ్ళు కనిమల్లిని రాజాని అరెస్ట్ చేసినప్పుడు ఎన్నికల కంటే ముందు ఇట్లే డ్రామాలు ఆడిరా? సిబిఐకి ఈడీకి చెప్పి మీరే కనిమల్లిని రాజాని అరెస్ట్ చేయించిరా? అచ్చా ఏ బాయికు దూసరా బాయికి బాయిచాందా అని మీరు చేసిన లంగ పనులే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఏంది, వాట్ ఈస్ ద మెసేజ్ యూ వాంట్ టు సెండ్? ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తే నిజమని ప్రజలు భావిస్తారని గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డ్రామా మొదలుపెట్టింది. ఏమని, బీజేపీ బీఆర్ఎస్ డ్రామా ఆడుతున్నాయి, కవిత అరెస్ట్ అవుతుందని. బీజేపీలో ఎవరు మాట్లాడతలేదు, ఈడీ మాట్లాడతలేదు, అప్రూవర్ గా మారి సాక్ష్యం చెప్పిన ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్తలేడు. మీరు మీకు నచ్చిన దగ్గర రాపిస్తున్నారు వార్త, మీరే దాని పక్కన రిజాయింటర్ పెడుతున్నారు, మీరే ఒక రకమైనటువంటి పబ్లిసిటీ స్టంట్ ని